హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టుని వీడి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం తీవ్ర చర్చనీయాంశం కాగా, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా తన ఐపీఎల్ జట్టును వీడుతున్నాడనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్లోకి రావడంతో ఆ జట్టును వీడేందుకు జస్ప్రీత్ బూమ్రా సిద్ధమయ్యాడనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా జస్ప్రీత్ బూమ్రా ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జస్ప్రీత్ బూమ్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఈ వివాదాలకు బలం చేకూరుస్తున్నాయి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే సరైన సమాధానం అనే కొటేషన్ను షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్, ఇంకా ట్విట్టర్ వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను అన్ఫాలో చేయడం, అలాగే ఆర్సీబీ పేజీను ఇంకా ఫాలో అవుతుండడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ట్రేడింగ్ విండో ద్వారా జస్ప్రీత్ బూమ్రా ఆర్సీబీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ జోష్ హసల్వుడ్ ను వదులుకుందని నెటిజన్లు కమెంట్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఊహకు అందకుండా ఉంటున్నాయి. ఇదే విషయంపై ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు గడువు ఇవ్వడం, క్యాష్ డీలుకు ఆస్కారం ఉండటంతో ఆయా ఫ్రాంచైజీలు భారీ ఆఫర్లతో ఆటగాళ్లకు గాలం వేస్తున్నారు. ముంబై ఇండియన్స్ భవిష్యత్తు సారథ్యంపై ఆశలు పెట్టుకున్న జస్ప్రీత్ బూమ్రా హార్దిక్ పాండ్యా రాకతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని రాకతో కెప్టెన్సీ అవకాశాలు మూసుకుపోయాయని భావించి బూమ్రా ఆర్సీబీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది.